హలో గైస్, నా పేరు మైత్రం. వెంకటం మై ఛానల్ ఇప్పుడు కేనడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వెళ్ళగానే చాలా పెట్టుకోండి, ఆ ఫోర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ స్టార్ట్ సబ్స్క్రైబ్ లైక్ ద బెలైకన్ ఆల్సో. సో ఇంక ఈరోజు ఎపిసోడ్ మొత్తం అంతా కూడా ఇంకా టాస్క్లమయం అయిపోయింది కంప్లీట్గా. సో అంటే ఇంకా మ్యాక్సిమం దాని చుట్టే తిరిగింది, మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న డిస్కషన్లు సంథింగ్ అంతే. సో ఫస్ట్ అయితే ఒక టాస్క్ పెట్టారు, అదే పట్టుకో కార్ట్లో పెట్టుకో టాస్క్ బస్తాలది. సో దాంట్లో ఒకటైతే వాస్తవం టాస్క్ మొత్తం యూనో అందరూ చాలా గట్టిగా ఆడారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఫస్ట్ మహబూబ్ అండ్ గౌతమ్ వచ్చిన తర్వాత తేజ అండ్ అవినాష్ వచ్చిన వాళ్ళు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. బట్ ఇంకా నిఖిల్ పృథ్వీ కలిస్తే ఇంకా కష్టం ఆ టీంను ఆపడం, ఎందుకంటే ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. అంటే బేసిక్గా ఫిజికల్గా అనే కాదు ఎమోషనల్గా కూడా చాలా స్ట్రాంగ్. అంటే ఇప్పుడు మనము ఏమైనా సరే గెలవాలి, యూనో టాస్క్లో మనం ముందుకు వెళ్ళాలి, మనం ఆగకూడదు, ఓడిపోకూడదు, ఏం జరిగినా సరే ప్రయత్నం ఆపకూడదు. సో ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ పీపుల్ అనమాట వాళ్ళిద్దరూ కూడా. సో టాస్క్ కోసం ఎంత దూరమైనా ముందుకెళ్తారు, ఎంత ఎఫర్ట్స్ అయినా పెడతారు. సో దానివల్ల ఇంకా వాళ్ళు ఉండగా గెలవడం అంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో అదన్నమాట సిచ్యువేషన్. సో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇద్దరు కూడా. బట్ గౌతమ్కి ఆల్రెడీ ఇంజురీ ఉంది, యూనో మహబూబ్ గౌతమ్ స్టార్టింగ్ ఇంజురీ అయ్యారని చెప్పి తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళారు. ఇంకా వీళ్ళిద్దరిది కూడా చాలా వరకు ట్రై చేశారు. తేజ అసలు నిజానికి చెప్పిన ఆ పర్సనాలిటీకి తను ఎంతవరకు ఆడగలడో అని మనం అనుకుంటామో అండ్ ఎంతవరకు ఆడగలడో దానికంటే ఒక 10 రెట్లు ఎక్కువ ఆడాడబ్బా తేజ. సో నో డౌట్ యూనో తేజ అసలు 200% ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాడు. తను పెట్టగలడని మనం అనుకుంటాం, ఎంతవరకు పెట్టగలడని అనుకుంటామో అంత 200% ఎక్కువే పెట్టాడు. సో డెఫినెట్గా తేజ అయితే మాత్రం డెఫినెట్గా చాలా బాగా ఆడాడు. అవినాష్ అన్న కూడా చాలా బాగా ఆడాడు. అంటే యూనో ఓన్లీ కామెడీ పరంగా అన్నట్టుగా కాకుండా ఇది కూడా బాగానే ఆడాడు. అంటే ఫిజికల్ టాస్క్ కూడా బాగా ఆడగలడని ప్రూవ్ చేసుకున్నాడు. నిఖిల్ పృథ్వీ ఎలాగా ఆడగలరబ్బా, సో వాళ్ళు ఎప్పుడూ ఆడతారు. సో అలా కాదు, అసలు ఆడలేరు, యూనో ఎంటర్టైనర్స్గా వచ్చారు అని అనుకున్నోళ్ళు యూనో ఫిజికల్గా ఇంత స్ట్రాంగ్గా ఆడితే అది బాగా అనిపిస్తుంది కదా. సో అందుకు నేను వాళ్ళ కోసం అంతా చెప్తున్నా. ఇంకా మూడోది మధ్యలో ఎంతకీ అవ్వట్లేదని చెప్పి లోపల వెయిట్ చేసిపోయాడు బిగ్ బాస్. ఆ తర్వాత టైంలో పెట్టలేదని రౌండ్ క్యాన్సిల్ అని చెప్పాడు. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత వీళ్ళు కూడా మారచ్చు అన్నారు, కానీ ఇంకా మారలేదు. అయితే ఇక్కడ ఒకటి జరిగింది, అదేంటంటే ఇప్పుడు దాన్ని ఇట్లా టచ్ చేస్తే పాయింట్ అంటే ఎలాగా, టచ్ చేస్తే కాదు అసలు సంచాలక్ అక్కడ ఆ పాయింట్ పెట్టడమే రాంగ్. అండ్ అది టచ్ అయినట్టు ఏం కనబడలేదే నాకైతే, యూనో టచ్ కాకముందే వదిలే 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 అంటుంది, టచ్ ఏం అవ్వలేదే నాకైతే, అలా అనిపించలేదు నాకైతే మాత్రం. సో జస్ట్ అక్కడ వరకు పట్టుకెళ్ళారు అంతే, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళే పెట్టారనిపించింది నాకైతే. సో నాకు అది అర్థం కాలే అక్కడ యష్మి పాయింట్ ఏంటో, సంచాలకే కొంచెం రాంగ్గా చేసింది అనిపించింది నాకైతే మాత్రం. అంటే ఎలాగో బయాసర్గానే ఉన్నారో అది క్లియర్, బట్ ఇక్కడైతే మాత్రం కంప్లీట్ రాంగ్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో అది సిచ్యువేషన్. ఎందుకంటే అవినాష్ మధ్యలో అయితే కంప్లైంట్ ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడాలి మధ్యలో, సంచాలక్ ఎందుకు వస్తుందో అర్థం కాట, సంచాలక్ చెప్పేస్తోంది నువ్వు కూడా తోసావు కదా, నువ్వు కూడా చేసావు కదా అలాగా అని. ఇంకా సంచాలకగా యష్మి అయితే మాత్రం లిటరల్లీ ఫెయిల్ అయిందనే చెప్పాలి, చాలా వరకు బయాసర్గా ఆడింది అండ్ రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంది అనిపించింది నాకు. ఎస్పెషల్లీ ఆ రూల్ పెట్టడమే రాంగ్. ఇప్పుడు బేసిక్గా ఆ టాస్కే నేను దాని మీద పెట్టడం, దానికి ఆనించడం కాదు కదా, జస్ట్ కొంచెం పెట్టడం అది కాదు కదా. సో అది బియ్యం బస్తా లెక్క. సో బియ్యం బస్తా మొత్తం పట్టుకెళ్ళాలి అగ్రికల్చర్ కోసం, అంతేగాని యూనో దారపోగి వెళ్ళినా చాలు, మూట వెళ్ళినా చాలు, అంటే అట్లాగా ముడ మొత్తం పెట్టాలి మూర్ఖురాల అది మరి మ్యాటరు. ఇంకేందో ఇంకా అక్కడ మూట మీద కొంచెం సరిగ్గా ఫోకస్ చేయలేదు అనిపించింది నాకైతే మాత్రం. సో ఇంకా ఈ మధ్యలో తోసుకోవడాలు ఇక అదంతా కూడా జరిగింది, అది ఎట్లాగో అవుతా వచ్చింది. దాని గురించి డిస్కషన్లు కూడా చాలా అయ్యాయి. ఓకే అదంతా నడుస్తూ వచ్చింది మొత్తం అంతా కూడా. ఇంకా నిఖిల్ పెట్టుకోమని చెప్పి తను పెట్టింది, తను దానికోసం డిస్కషన్ అయ్యింది. తేజ తనకు అనిపించిన పాయింట్ తను చెప్పాడు, యూనో అదైతే క్లియరు. ఇంకా మొత్తము ఈ డెసిషన్ తీసుకున్నా అని చెప్పింది ముందు జరిగింది దానివల్ల. సో రూల్ ప్రకారం అది పైన పెట్టిన పాయింట్ అని అప్పుడు చెప్పింది. సో ఇంకా అదంతా కూడా జరిగి ఫైనల్గా వాళ్ళకి ఇచ్చేసారు ఆ మూట. సో 4 మూటలు వెళ్ళినాయి ఇద్దరికి కూడా. సో అది మరి పరిస్థితి. ఇంకా ఏ పృథ్వీ చేస్తే
నిఖిల్ పేరు చెప్తే అది డిస్కషన్ ఎందుకు అని చెప్పి మళ్ళీ తను అంటే ఇప్పుడు ఒకటైతే వాస్తవం, ఇప్పుడు అంత క్లియర్గా పృథ్వీ అక్కడ ఉన్నప్పుడు నిఖిల్ 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 అని నిఖిల్ భజన చేస్తోంది, ఈవిడ కూడా విష్ణువులో తయారైనట్టుంది. విష్ణు ఎలాగైతే పృథ్వీ భజన చేస్తుందో యష్మి అలాగా నిఖిల్ భజన చేస్తుంది అనిపించింది నాకు. అక్కడ 2-3 సార్లు విన్నాను నేను. ఇంకా అదో సంచార డెసిషన్ ఫైనల్ అన్నారు, అయిపోయింది అక్కడితో. ఇది రైటా ఫస్ట్ ఇది రైటా నైన్ ఏదో డిస్కషన్ పెట్టింది మొత్తం అంతా కూడా. కొంచెం టచ్ అయినా చాలంది, మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. కావాలంటే మార్చచ్చు అన్నారు కానీ వాళ్ళిద్దరే ఆడారు, ఇంక 8 పెట్టేశారు. లాస్ట్ది పాపం తేజ పూల్ పక్క నుంచి ఏదో ట్రై చేశాడు కానీ ఇంక అది కూడా అవ్వలేదు. అది అవినాష్ చేతుల్లోకి ఇసరుదాం అనుకుంటే అది కామెడీగా పోయి నిఖిల్ చేతిలో పడింది. అంటే వెయిట్ వల్ల అది ఎక్కువ దూరం ఇసరలేపాడు. సో అది జరిగింది. ఇంకా ఓజీస్ విన్ను వాళ్ళు గెలిచారు. సో ఒకరు కంటెండర్ వెళ్ళ నుంచి ఒకరు అవుట్ అన్నారు. గంగావేమో ఫుల్ హైలైట్ డైలాగ్ వేసింది, మేము 5 గెలిస్తే మీరు వాడు గెలిచారు దానికి ఎందుకు ఎంత ఓవర్ అని. అంటే వీళ్ళు నిజంగానే కొంచెం ఓవర్ చేశారులేండి, అంటే ఏదో కప్పు గెలిచినంత బిల్డప్ ఇచ్చారు మొత్తం 5 వీళ్ళు బయట. ఇంకా నిఖిల్ బదులు పృథ్వీ అంటే ఎందుకు అంత అని యష్మి ఇక్కడ. ఇంకా ఫైనల్గా పృథ్వీని కంటెంటర్ అనుకున్నారు. అయితే ప్రేరణ అని అడగకుండా క్లారిటీ వచ్చేసింది అంటే ఎలాగా అని ప్రేరణ. నీకు డిస్కషన్ కావాలంటే నువ్వు అడుగు అని యష్మి. యష్మి కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది ఈ విషయంలో అయితే మాత్రం. సో అదైతే వాస్తవం అని చెప్పచ్చు. అంటే ప్రేరణ తనకు అనిపించింది తను అడగకుండా చెప్పడం రాంగ్ అని చెప్పింది, అది రైటే కదా, తను అడగకుండా ఎట్లా చెప్పేస్తుంది. సో అది ప్రాబ్లమే కదా. సో నేను మళ్ళీ దాన్ని నార్మల్గా చెప్పాలి డిస్కషన్ ఎందుకు అని చెప్పి యష్మి. ఇంకా అందరం బాగా ఆడామని చెప్పి డిస్కషన్ పెట్టుకున్నారు. ఇంకా గంగవ్వ అనుకున్నారు, అదే ఈ రాయల్స్ గంగవ్వ అనుకున్నారు, గంగవే నేను ఆడననేసింది, నువ్వు రాంగ్గానే అన్నావు అని చెప్పి నిఖిల్ యష్మి క్లారిటీ ఇచ్చాడు. అంటే యష్మి ఏమంది చాలా క్లియర్గా, నువ్వు పృథ్వీ నిన్నే అనుకుంటున్నావు, మేము ప్రేరణ ఒకరితే ఆపోజిట్ ఉంది, మేము అందరం కూడా ఓకే క్లారిటీ ఇచ్చేసాం అన్నాడు, క్లారిటీ వచ్చేసింది అన్నట్టు చెప్పింది. అదే చెప్పాడు నిఖిల్. ఇంకా తను చెప్పిన దానికి తనే అంటే అక్కడ నేను కొంచెం షార్ట్ కొంచెం కామ్ డౌన్ అవ్వు, నేను షార్ట్అవుట్ చేస్తాను అని చెప్పి నిఖిల్ వెళ్ళాడు. తను చెప్పిన దానికి తనే ఇరిటేట్ అయితే ఎలా అని ప్రేరణ. మనం ఆడాం కష్టపడి, మనం గొడవ పడద్దు, మనలో యూనిటీ ఉండాలని నిఖిల్. నిఖిల్ బేసిక్గా ఒక లీడర్ లాగా నడిపిస్తున్నాడు వాళ్ళందరినీ కూడా మొత్తం. సో అందుకే అన్నా ఇది నిఖిల్ వెర్సెస్ నబీల్ ఆర్ నిఖిల్ వెర్సెస్ ప్రేరణ ఇదే అవుతుంది ఫినాలే. క్లియర్గా చెప్తున్నా, ఇది 8వ వారం కదా, ఒకటి చెప్తా చూడండి. ఇంకా ఫర్దర్గా ఇంకా పెద్దగా మారడానికి కూడా ఏం లేదు. నిఖిల్ బిహేవియర్ ఎక్కడా కూడా తనకి ఎక్కువ నెగిటివిటీ తెచ్చుకోడు. సో దానివల్ల అయితే నిఖిల్ ఆర్ నబీలు విన్నర్స్ అవుతారబ్బా, మాక్సిమం నిఖిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా నబీల్ ఆర్ ప్రేరణ రన్నర్అప్ పొజిషన్ కోసం కొట్టుకోవడమే అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంతే, మాక్సిమం నిఖిలే గెలుస్తాడు అనిపిస్తుంది. ఇంక ఇది మన సీజన్, ఇన్ఫినిటీ 8 అనేది మనది, ట్రోఫీ మనకి రావాలి వాళ్ళకి కాదు అని చెప్పి ఇంకా పృథ్వీని ఇటు గంగవ్వని అనౌన్స్ చేశారు. ప్రేరణ నబీల్ రేపు కూడా బాగా ఆడాలి, వచ్చిన దగ్గర నుంచి వాళ్లే గెలిచారని ఉన్నారు వాళ్ళు, రేపు ఆ పొగరు తగ్గాలని అనుకున్నారు. ఇంకా మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత ప్రేరణ యష్మి కిచెన్ దగ్గర డిస్కషను. నార్మల్గా చెప్పచ్చు అని ప్రేరణ, కానీ బేసిక్గా ఇప్పుడు యష్మి ఎట్లయితే చెప్పిందో సేమ్ అలాగే నిన్న ప్రేరణ కూడా చెప్పింది. సో నిన్న నువ్వు చెప్పింది నీకు రైట్ అనిపించినప్పుడు ఈరోజు యష్మి చెప్పింది కూడా యష్మికి రైటే కదా. ఇప్పుడు నిన్న నువ్వు ఎలాగైతే వేరే టోన్లో చెప్పావు, వాళ్ళు అదే టోన్లో యష్మి చెప్పింది, ఇద్దరు పెద్ద ఏం లేదు కదా. సో అక్కడ తప్పే వరదు మరి, ప్రేరణ అదేగా. ఇప్పుడు నువ్వు అలా బిహేవ్ చేసినప్పుడు రైట్ అని, అవతల వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తే రాంగ్ అంటే కాదు కదా. ఇక హరితేజ తన కూతురికి ఏదో ఎమోషనల్ మెసేజ్, స్వీట్స్ వద్దన్నారు నబీల్ డిస్కషన్, నబీలు ప్రేరణ కొంచెం ఫన్ చేసుకున్నారు, నువ్వు అన్నీ తెచ్చేసావు బజ్జీలు తిని లాభైపోతున్నావు అని. ఇంకా తర్వాత బాల్ స్టార్స్కు డిఫెన్స్ అండ్ హాస్పిటల్, గౌతమ్ అండ్ తేజ, నబీల్ అండ్ నిఖిల్, రోహిణి సంచాలకు, ఇది కూడా ఏదేదో ఆడారు వాళ్ళు, ఒకటి ఆడమంటే ఇంకోటి ఆడారు అనిపించింది నాకైతే మాత్రం. విష్ణు ఏమో వాళ్ళకి బాల్స్ ఇచ్చిందని రోహిణితో డిస్కషను, కానీ రోహిణి అలా ఏం చేయలే, రోహిణి యూనో టీం కోసమే అన్నట్టు ఏం లేదు, ఏదో ర్యాండమ్గా ఇసిరేసింది, అది ఇంకా నిఖిల్కే ఎక్కువ దొరికినాయి. ఇంకేముంది ఇంకా. సో రాయల్స్ 45 ఓజీ 51, సో ఓజీస్ గెలిచారు. తేజ అలిసిపోయాడు అని అవినాశం, మమ్మల్ని పంపాలి అని నయని, నిన్ను పట్టుకొని కూడా బాల్స్ వేయగలను నిఖిల్ అని రోహిణి. అదైతే వాస్తవం, ఇప్పుడు అమ్మాయి ఉంటే ఫిజికల్గా ఆడరనే పాయింట్ ఎక్కడ ఉంది ఆ మాటకు వస్తే. ఇప్పుడు నయని పావని ఏదో అనాలని అనడం కానీ ఆ మాటకు వస్తే ఆ పిల్లో స్టాస్క్ అయింది, పిల్లో స్టాస్క్ అయినప్పుడు
అమ్మాయి కదా అని చెప్పి నిఖిల్ ఏమైనా ఉపేక్షించాడో ఏంటి లేదు కదా, ఇసిరి అవతల పడేస్తున్నాడు, చేతులతో తిప్పేస్తున్నాడు, అంతా చేసి లాక్కోలేదా? అది ఎంతసేపు, నిమిషంలో లాగేసుకున్నాడు నైని పావని వచ్చి. అదంతా ఏదో చెప్పాలని చెప్పడం కానీ అమ్మాయి అయితే ఫిజికల్ అవ్వడేమో అని అది ఎట్లా చేస్తారు? నిఖిల్ నైనీని పట్టుకొని ఆపేసి ఒక వేలుతో ఇట్లా నైనీని ఆపేసి ఇంకొక చేత్తో ఇంకొక 3-4 వేళ్లతో బాల్ తీసుకుంటాడు లోపలికి. అలా ఉంటుంది నైనీ నిఖిల్ ముందు. నైనీ వచ్చి ఇవన్నీ చెప్పడం అయితే అనవసరమైన పాయింట్. తేజ రాంగ్ చాయిస్ అనేది ఒప్పుకుంటా, ఎందుకంటే కొంచెం వంగలేడు, బాల్స్ కాళ్ళ మధ్యలో చెరిపోయని చెప్పింది, అదైతే వాస్తవం ఒప్పుకుంటా. ఎందుకంటే తేజ వెయిట్ వల్ల, తేజ పర్సనాలిటీ వల్ల కొంచెం ఇబ్బంది అయింది ఈ టాస్క్ అయితే మాత్రం తేజకి. సో అక్కడ ఎవరెవరు ఆడారు, గౌతమ్ అండ్ తేజ కదా, సో అక్కడ వేరే వాళ్ళు ఆడి ఉండొచ్చు తేజ బదులుగా, అప్పుడు కొంచెం అడ్వాంటేజ్ అయ్యేది. అదైతే వాస్తవం కానీ నైని వెళ్తే ఉపయోగం ఏంటి లేదు అక్కడ. ఇంకా ఓజీ నుంచి ఇంకొకరు కంటెంటర్, రాయల్స్ నుంచి ఇంకొకరు అవుట్. మా ఇద్దరిలో ఒకరు డ్రాప్ అవుతాం ఎందుకంటే మేము ఓడిపోయాం కాబట్టి అని తేజ, కానీ ఇంకా అలా కాదులే అని చెప్పి అనుకున్నారు. ఏమో మళ్ళీ టాస్క్లు వస్తే మళ్ళీ ఆడాల్సి ఉంటుంది కదా అని. ఇక్కడ వీళ్ళేమో ఈసారి గర్ల్ అవ్వాలని చెప్పి యష్మి కంటెంటర్గా, రోహిణి ఏమో గౌతమ్ పేరు చెప్పింది, గౌతమ్ ఏమో సారీ చెప్పాడు అందరికీ అక్కర్లేదని చెప్పి. మనము గెలిచినప్పుడు ఎలాగైతే అందరం తీసుకున్నాం, ఓడినప్పుడు అందరం తీసుకుందాం అనుకున్నారు, మంచి మాట చెప్పారు. అదైతే మాత్రం ఓకే బాగానే ఉంది. ఇంకా యష్మి అండ్ పృథ్వీ ఏమో నిఖిల్ని చేద్దాం అనుకున్నాం, బట్ నబీల్ ఏమంటాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు నబీల్ ఒప్పుకోడు అని. పెద్ద షాక్ అసలు వాళ్ళకైతే మాత్రం, నబీల్ ఎప్పుడైతే నిఖిల్కి సపోర్ట్ చేశాడో, యూనో తనకి ఛాన్స్ ఇవ్వాలి, తను 2 టాస్క్లోని ఆడాడు, యూనో గేమ్ బాగా ఆడాడని చెప్పి తనను 0-2 హీరో అన్నారు. సో ఇప్పుడు తనకు ఛాన్స్ కావాలని చెప్పి నిఖిల్ కంటే ఇంకా అందరూ ఫుల్ హ్యాపీ. అసలు నిజంగా నబీల్ ఈ విషయంలో మాత్రం చాలా సెల్ఫ్లెస్గా ఆలోచించారు, అదైతే బాగా అనిపించింది. ఇక నాకు ఛాన్స్ కావాలని ఉందని ప్రేరణ. సో మెజారిటీ ఓట్ నిఖిల్కి వెళ్ళింది. సో నిఖిల్ ఇంకా రాయల్స్ గౌతమ్ రిమూవ్ చేశారు. ఇంకా హరి అండ్ నైని వీళ్ళేమో ఏళ్ళ టీం కోసం బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటున్నారు అక్కడ విష్ణుప్రియ దగ్గర కూర్చొని. వీళ్ళేందో వీళ్ళని కూడా బాగు చేయలేడు. ఇంకా టీమ్గా ఆడాలి అని గౌతము, ఇంకా నైని ఫీల్ అయింది అని చెప్పి అందరూ ఆడుకున్నారు అక్కడ. ఇంకా స్ట్రెంగ్త్ చూడాలి, క్లాన్గా ఆడాలి అని అనుకున్నారు. ఇంకా డిస్టర్బెన్స్ గౌతమ్ వెళ్ళి అడిగితే డిస్టర్బెన్సెస్ ఏం లేవు అంది. లేదు దగ్గరగా ఉండండి, మాట్లాడుకోండి, క్లారిటీ ఇచ్చుకోండి అని చెప్పి గౌతము. గౌతమ్ యాజ్ ఎ మెగా చీఫ్ కూడా కాబట్టి యూనో వెళ్ళి షార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీకు ఈ థాట్ వచ్చిందా వాళ్ళు చెప్పారంటే జనరల్గా డిస్కషన్ వచ్చింది అని చెప్పాడు. ఇంకా హరి అండ్ నైని నన్ను స్వాప్ చేశారు, అప్పుడు మరి గుర్తు రాలేదా, వాళ్ళు గ్రూప్ అయ్యారు, వాళ్ళే క్లాను అని చెప్పి హరితేజ. నాకు ట్రస్ట్ బ్రేక్ అయింది, ఇంక మళ్ళీ రాదు అని. అసలు ట్రస్ట్ బ్రేక్ అవ్వడానికి నువ్వు ఏమంత గొప్పగా ఆడేసావు అని నాకు అర్థం కాలే. ఏందో మేము లాస్ట్లో ఉన్నాం వాళ్ళ లిస్ట్లో అని హరితేజ. అలా కాదు, ఆ మాటకు వస్తే ఇప్పుడు రోహిణి కూడా వెళ్ళలేదు కదా టాస్క్లో. ఇప్పుడు పోనీ రోహిణి ఏమైనా పోనీ నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా అందా లేదుగా. పోనీ మెహబూబు ప్రతిసారి నేనే వెళ్తాను అంటుందా లేదుగా. ఏందో ఇంకా అందరూ కలిసి డిస్కషన్ ఫీల్ అయ్యావని నాకు ఆడాలని ఉంది అంత నైని. ఓకే అది మంచి విషయమే, అది చెప్పడంలో తప్పులేసి నైని ఎప్పుడైనా సరే దాని గురించి ఫైట్ చేయడంలో తప్పులేదు మనకు కావాల్సిన దానికోసం. ఎందుకంటే మనం ఫైట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు మన కోసం, సో మనమే ఫైట్ చేయాలి. కాకపోతే ఏమంటే ఇంకా దాని గురించి వన్స్ అక్కడే ఎంత గొడవ పడాలో పడాలి, అది అయిపోయిన తర్వాత అక్కడితో దాన్ని వదిలేయాలి. అది మానేసి ఏందో మొత్తం బ్యాక్ టీం కోసం బ్యాక్ పిచ్చింగ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో అది వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు అని మెహబూబు, వాళ్ళు ప్రిపేర్డ్ కాదు, ఎవరు వచ్చినా నిఖిల్ పృథ్వీ వస్తారని హరితేజ. మరి నబీల్ ఎందుకు వచ్చాడు తర్వాత? ఓజీ నుంచే విన్ అవ్వాలని నిఖిల్. ఇంకా వీళ్ళందరూ డిస్కషన్ పెడుతుంటే యష్మి వచ్చి ఎవరో తినిపిస్తా అన్నారు అనగానే అందరూ లేచాను, నేను తినిపిస్తాను నేను తినిపిస్తాను గౌతమ్ అన్నాడు అనుకుంటా. సో ఫైనల్గా కాసేపు అక్కడ కామెడీ చేసుకొని మొత్తం అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. టీం అన్నారు అమ్మాయి రాగా వెళ్ళిపోయారని చెప్పి తేజ మిగతా వాళ్ళు కామెడీ చేసుకున్నారు. సో ఈరోజు ఎపిసోడ్లో మాడుకోవడం పెద్ద ఏం అనిపించలేదు నాకైతే మాత్రం, ఊరికే అలా వెళ్ళిపోయింది అంతే. సో ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళి చూసే కైండ్ ఆఫ్ పాయింట్లు కూడా లేవు ఈరోజు ఎపిసోడ్లో. సో ఏదో ఉందంటే ఉంది ఈరోజు ఎపిసోడ్. సో చూద్దాం ఇంకా పరిస్థితి ఏందనేది. ఇంకా 8వ వారం కదా ఇది, ఇంకా మెల్లిమెల్లిగా వెళ్తూ ఉన్న కొద్దీ ఇంకా చేంజెస్ అయితే వస్తాయి. ఇంకా చూద్దాం ఏమైనా రీఎంట్రీ ఏదైనా ఉందేమో మరి, చూద్దాం మరి ఏం చేస్తారు. సో అది గైస్ ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాసిగా తీసి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.
నా ఫాదర్ అడ్రస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేంద్ర, మా అక్కడ వచ్చిన ఫాలో. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్.